వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంట్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అని ప్రజలను ఆగం చేస్తున్నారు. అయ్యా పిసిసి అధ్యక్ష, ఈ 75 ఏండ్లలో మరియు 65 ఏండ్లలో మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా, అప్పుడు ఎన్ని డిక్లరేషన్ పెట్టారు? ఒక్క డిక్లరేషన్ అయినా అమలు చేశారా మీరు అని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఇప్పుడు వచ్చి బీసీ డిక్లరేషన్ అని చెప్తున్నారు. ఒక్క డిక్లరేషన్ అయినా మాట మీద ఉన్నారా అని సురేందర్ అన్నారు. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో పిసిసి అధ్యక్షుడు ఒక డిక్లరేషన్ పాస్ చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. బీసీ డిక్లరేషన్ అంట. అయ్యా బీసీసీ అధ్యక్ష, ఈ 75 ఏళ్ళలో 65 ఏళ్ళు నువ్వే పరిపాలించింది కదా, నీ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా, నువ్వు ఎన్ని డిక్లరేషన్లకు నువ్వు పాస్ చేసింది నీ పార్టీ? ఎక్కడైనా నేను ఒక్క డిక్లరేషన్ మాట మీద ఉన్నారా మీరు? ఇక్కడికి వచ్చి కామారెడ్డి గడ్డ మీద మాట్లాడడం సిగ్గుచేటు. దయ్యాలు వేదాలు వలించినట్టుగా కనబడతా ఉంది. ఏ ముఖం పెట్టుకొని ఇవ్వాలని నువ్వు బీసీ డిక్లరేషన్ చేసినావు రెడ్డంతరెడ్డి? సిగ్గుండాలా నీకు? జిల్లాలో ఒక్క బీసీ కనబడకుండా ఒకప్పుడు ఈ నిజామాబాద్ జిల్లాలో 5 బీసీ ఎమ్మెల్యేలు ఉంటుండే, ఈ జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇవ్వకుండా ఇవాళ సిగ్గు లేకుండా ఇవాళ బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడతావా? ఏ ముఖం పెట్టుకొని బీసీ టికెట్లను అమ్ముకుని నీ బీఏసీలో 35 టికెట్లు ఇస్తా అని చెప్పి నువ్వు ఒక్క 22 టికెట్లకు దాన్ని కొనసాగించి ఇవాళ బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నాడు రేటెంతరెడ్డి? అలా వచ్చి పోయిపోయి ఇవాళ కామారెడ్డి గడ్డ మీద కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు. నిజంగా కూడా మాటలు వింటుంటే సిగ్గు అనిపిస్తుంది, మాకు కొద్దిగా ఆత్మాభిమానం అటమొస్తూ ఉంది. నిజంగా నీ మా మాటలు అనాలంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ మీద ఇష్టం ఉంటే వచ్చి మాట్లాడతావా? ఆయన కామారెడ్డే కాదు, ఎల్లారెడ్డిలో పోటీ చేస్తాడు. తెలంగాణ అంతా కూడా ఆయన గ్రామము. ప్రతి గ్రామాన్ని ఎదురు ఇలా తెలంగాణ ప్రజలను చైతన్యం తెచ్చిన ఘనత కేసీఆర్ది. ఇలా ఎల్లారెడ్డిలో దాదాపు 30 గ్రామాలు తిరిగి నువ్వు ఎప్పుడైనా చూసినావే? ఈ కామారెడ్డిలో ఎప్పుడైనా తిరిగినావు నువ్వు? నీకు ఎప్పుడైనా చూసినావా ఇవాళ వచ్చి కామారెడ్డి గురించి మాట్లాడుతున్నావు, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు? నీకేమైనా డిక్లరేషన్ గురించి ఏమైనా ఐడియా ఉందా? నీ కాంగ్రెస్ పార్టీ పాంచమోడి డిక్లరేషన్ ఒక డిక్లేర్ చేసింది, ఒక కుటుంబ సభ్యులు ఒక కుటుంబానికి ఒకటే టికెట్ ఇవ్వాలని, 3 సార్లు పోటీ అయిన వాళ్ళు పోటీ అయ్యేదని ఏదన్నా ఒక మాట మీరు ఉన్నారా? మీరు ఇంకోటి పోయిపోయి బీసీల గురించి అయ్యా మీరు మాట్లాడేది? మొన్నటి వరకు ఆయన 50 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీకి జీవితాన్ని అంకితం చేసినటువంటి కొన్నా లక్ష్మయ్యను మెడవట్టి గెంటేసింది నువ్వు కాదా? ఆయన ఢిల్లీ చుట్టూ తిరిగి నాయకుల చుట్టూ తిరిగినా అక్కడ అన్ని డోర్లు బంద్ చేసింది నీ రేవంత్ రెడ్డి కాదా? గిరి రేవంత్ రెడ్డి కాదా? ఇవాళ నువ్వు డిక్లరేషన్ గురించి మాట్లాడుతున్నావు? ఇవాళ బీసీలే లేనట్టు నీ బీసీ డిక్లరేషన్లో ఒక బీసీ నాయకుని ఫోటో పెట్టినావా? ఇవాళ రాజీవ్ గాంధీతోటి సమకాలికుడైనటువంటి హనుమంతరావు ఫోటో లేదు, మధు యాస్కి గౌడ్ ఫోటో లేదు, పక్కన సోదరుడు మహేష్ గౌడ్ ఫోటో లేదు. ఎవరు అసలు బీసీలలో నాయకుడే లేనట్టు ఇవాళ నువ్వు బీసీ డిక్లరేషన్ చేస్తావా? నువ్వు ఇవాళ ఉన్న టికెట్లన్నీ అమ్ముకున్నావు. ఈ కామారెడ్డి జిల్లానే నిదర్శనం. ఈ కామారెడ్డి జిల్లాలో ఏ ఒక్కటన్నా నువ్వు కరెక్ట్ ఇచ్చినవా టికెట్ అని చెప్తున్నా. అంత స్థానికేంద్రంలోకి అమ్ముకున్నది వాస్తవం కాదా? రేట్లు కుదిరితే, ఈ రేట్లు కుదిరించడంలో నేనే సాక్షి. ఆ రోజు 2018లో ఇదే షబీరాల్ గారి రూమ్లకు 5 కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చింది రేట్ ఎంత రెడ్డి రెడ్డి కాదా? ఇది వాస్తవాలు. నేను చెప్పింది నాకు కూడా తెలియదు, షబీరాల్ గారే చెప్పింది విషయం. ఈనాడు సుట్కేలు పోసే ఈ రేట్ ఎంత రెడ్డి ఇలా కామారెడ్డిలో వచ్చి బీసీ డిక్లరేషన్ చేస్తుంటే చూసుకుంటా కూర్చుంటామా? అంటే ప్రజలు నమ్ముతారా? బీసీ ప్రజలు ఇలా బీసీల గురించి చేసింది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ప్రతి ఒక్క ఎంబీసీలను కానీ వెనుకబడిలో ఉన్నటువంటి కులాలందరినీ చైతన్యపరిచి ఇవాళ ప్రతి ఒక్క కులాన్ని ఆర్థిక పరంగా ఆదుకుంటున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మార్కెట్ కమిటీలలో బీసీల రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ తెచ్చిన చరిత్ర ఈ భారతదేశంలో కేసీఆర్కు దక్కుతుంది. ఇలా బీసీల గురించి
కుర్మగొల్లల గావచ్చు మత్స్యకారుల గంగపుత్రుల గావచ్చు రజకుల గావచ్చు న్యాయ బ్రాహ్మణుల గావచ్చు ఇవన్నీ కుల సంపన్న వర్గాల నియల చైతన్య పరిచయం వాళ్ళ ఆర్థిక పరంగా సహాయం చేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యాల వచ్చి ఇయ్యాల బీసీ డిక్లరేషన్ ఇయ్యా నువ్వు అన్నావు కదా ఈ గొర్రెలు మేకలు ఇస్తా నువ్వు ఇయ్యాలి ఏ ముఖం పెట్టు బీసీ డిక్లరేషన్లు పెట్టావు ఆయనకు నువ్వు అన్నావు కదా మీరు అంటారు కదా మేము సైన్ ఇయ్యాల తెలంగాణ రాకముందు గురుకుల పాఠశాలలు ఎన్నే 280 తెలంగాణలో ఇయ్యాల 1000 గురుకుల పాఠశాలలు ఇయ్యాల కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది వాస్తవం కాదా బీసీల గురించి చేస్తున్నది వాస్తవం కాదా ఒకటే రోజు 111 కాన్స్టిట్యూషన్లలో జ్యోతిబాయి పూలే హాస్టల్ ఓపెన్ గురుకుల పాఠశాల ఓపెన్ చేసి తెలంగాణ ప్రభుత్వం కాదా ఇవన్నీ చేసి కేసీఆర్ ప్రభుత్వం అయ్యా నువ్వు ఏ ముఖం పెట్టుకుని ఇవాళ బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడతావు ఇవాళ ప్రచార కమిటీ ఉన్న మది యాసి గారి ఫోటో కూడా లేదు ఇవాళ నీకు ఎంతసేపు రేట్ ఎంత ఇదే ఈ రేట్ ఎంత ఆ రేట్ ఎంత ఇవాళ కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్కరికైనా బీసీకి ఇచ్చినారా చెప్పాలి ఒక్కటప్పుడు 5 సీట్లు బీసీ ఎమ్మెల్యేలు ఉండేవి ఈ జిల్లాలో పక్కన పాపం 20 నుంచి అయినా కాంగ్రెస్ పార్టీ జెండా పోసినటువంటి కాసుల బాబరాజు ఆయన తీసుకుపోయి ఓన్పో టికెట్ అమ్ముకొని ఆయనను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న పాలు చేసింది ఇది ఈయనది కాదా ఈ రేట్ ఎంత రేట్ ఇది కాదా ఇవాళ ఇవాళ బీసీలను ఆత్మ గౌరవంగా బతికేటట్టు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ప్రతి ఒక్క వర్గాన్ని ఇవాళ బీసీ బంధు తెచ్చి ఇలా లక్షల రూపాయలు అవినీతికి తావు లేకుండా ఇవాళ మేము ఒక ఎమ్మెల్యేగా మేము చెక్కులు అందించింది వాస్తవం ఇది ఒక రూపాయి తావు లేకుండా నువ్వు ఇవాళ కాపీ కొట్టిందంతా కేసీఆర్ గారు చెప్పిందే కదా మీరు ఏమన్నా మీ సొంత మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఏమైనా చేసింది ఎక్కడన్నా ఉందా సొంతంగా అప్పుడు ఎన్టీ రామారావు గారు 80 రూపాయలు ఇచ్చేదారు 200 చేసిర్రు ఇవాళ కేసీఆర్ గారు రైతు బంద్ ఇస్తుంటే ఎకరానికి 10,000 ఇస్తుంటే దాన్ని మేము 15,000 ఇస్తామని చెప్తున్నాం ఎప్పుడైనా మీ భారతదేశంలో మీరు ఇన్ని సంవత్సరాలు పరిపాలించండి ఏ రైతన్న చనిపోతే ఏమైనా సహాయం చేసినారే మీరు ఇవాళ మీరు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉన్నావు రేవంత్ రెడ్డి నువ్వు ఇవాళ వచ్చి ఇవాళ బీసీల ఓట్లు అడిగే అర్హత లేదు నీకు ఇక్కడ డిపాజిట్ కూడా ఖాయం ఇక్కడ ఇలా కామారెడ్డి జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులకు అప్పీల్ చేస్తా ఉన్నా ఆయన పుట్టు పూర్వతాలు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ ఏబీపీ నుంచి వచ్చినటువంటి నాయకుడు ఆయన ఆయనకు ఎటువంటి ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ ఓటేస్తే బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఓటేసినట్టు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తుంది ఇది వాస్తవం కాదండి అని చెప్పాను ఏబీపీ కార్యకర్త కాదని చెప్పాను ఇది వాస్తవాలు ఇవన్నీ పక్కన పెట్టి ఏదో డిక్లరేషన్ వచ్చి కామారెడ్డిలో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి పాపం శబరాలు 800 నుంచి ఆయన తీసుకుపోయి నిజామాబాద్లో నూకిండు ఇక్కడ రేటు కుదరన్నట్టుంది అంటే ఆయన వచ్చి పోటీ చేస్తున్నాడు కేసీఆర్ తోటి పోల్చుకోవడానికి నేను ఏదో పెద్ద నాయకుడు అని ఊహించుకుంటున్నాను నీ అంతా